ఆరోగ్య భారతదేశమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 69వ వార్డు నాతయ్యపాలెం బంగారమ్మ గుడి వద్ద వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింహరావు పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో దేశం ముందుందని చెప్పారు. అనంతరం మోదీ ప్రవేశపెట్టిన పథకాలతో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిటల్ స్క్రీన్పై మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో రోహిణి, అప్పలరాజు, శ్రీనివాసరావు, నరసింహమూర్తి, జగదీష్ నాయుడు, స్వామి, రాజశేఖర్, యూసీడి సీఓ సునీల్ తదితరులు పాల్గొన్నారు. మీకు తెలియజేస్తూ ఇంకా మీకు ఏవైనా కేంద్ర మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కేంద్రం నుంచి వచ్చే పథకాలు మీకు అందపోయినట్లయితే ఇక్కడే వెంటనే మా స్టాఫ్ ఉంటారు, మీ వివరాలు తీసుకొని వెంటనే మీకు నమోదు చేసి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక్కొక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ఒక్కొక్కరికి ఇంట్లో 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం, ఆరోగ్యశ్రీ అయితే కేవలం మన ఆంధ్రప్రదేశ్ వరకే చెల్లుతుంది. అదే మేము ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అక్కడ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, మీరు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా సరే 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా మీకు వైద్య సదుపాయం చేకూరుతుంది. ఇంట్లో 4 కార్డులు తీసుకోవచ్చు. ఇందాక మేడం గారు మాట్లాడుతూ 2014 ప్రధానమంత్రి అయిన వెంటనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు నిర్మించుకోమని 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొళాయి కనెక్షన్స్ కూడా ప్రతి ఇంటికి కూడా, అంతకుముందు మనం వాటర్ ట్యాంకుల కోసమో, నేల బావుల కోసమో, బోరింగ్ల దగ్గరకో వాటర్ కోసం, నీళ్ళ కోసం, మంచినీళ్ళ కోసం వెళ్ళేవారే. దాన్ని మహిళలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా కొళాయి కనెక్షన్, జలజీవన్ మిషన్ ద్వారా కొళాయి కనెక్షన్ కూడా ఇచ్చింది మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎవరైతే ఇల్లు లేని మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి 150,000